హాయ్, వెల్కమ్ టు అన్బడ్జెట్ తెలుగు. ఈ వీడియోలో నేను ఏపీ ఫైబర్ నెట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఇన్స్టాలేషన్ అండ్ మంత్లీ ఛార్జెస్, ఎలా కనెక్ట్ చేయాలి టీవీకి, వైఫై పాస్వర్డ్, నెట్వర్క్ స్పీడ్స్ అన్నీ చెప్తాను. ప్రతి వీడియోలోని మొక్క నాటుతున్నాను కదా, అలాగే ఈ వీడియోలో కూడా ఫెన్ ప్లాంట్ నాటాను, గో గ్రీన్. ఇది ఏపీ ఫైబర్ నెట్ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్, ఇది వైఫై రూటర్. దీని నుంచి మనం ల్యాండ్లైన్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా, కాంపాక్ట్గా ఉంది, యాంటీనా కూడా లేదు వైఫై రూటర్ లాగా. ఒకవైపు యూఎస్బి మైక్రో ఎస్డి పోర్ట్స్, ఇంకోవైపు డబ్ల్యూపీఎస్ రీసెట్ బటన్. వెనకాల చూస్తే ఎలా ఉంది మనకి, ల్యాన్ పోర్ట్స్, టెలిఫోన్, హెచ్డిఎంఐ, ఏవి పోర్ట్, డిజిటల్ ఆడియోకి పోర్ట్ ఇచ్చారు. బాక్స్ కింద చూస్తే ఎలా ఉంటుంది, ఇది మేడ్ ఇన్ చైనా ప్రోడక్ట్, గ్రీన్ అండ్ ఎల్లో కేబుల్, ఫైబర్ నెట్ వ్యాన్ కేబుల్. ఇలాంటి బాక్సులు ఇచ్చారు మనకి, దీంతోపాటు హెచ్డిఎంఐ పోర్ట్ కేబుల్ కూడా ఇచ్చారు. అది ఇంకెక్కడ మనం చూపించట్లేదు, మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. యూజర్ మాన్యువల్ ఇది, ఇందులో ఎలా వాడాలో అంతా ఇచ్చారు మనకి. సో ఇక్కడ చూస్తే మనకి టీవీని ఈ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్కి ఎలా కనెక్ట్ చేయాలో క్లియర్గా ఇచ్చారు. ఆడియో అది హోమ్ థియేటర్కి ఎలా పెట్టాలో కూడా ఇచ్చారు, దాని గురించి నేను క్లియర్గా చెప్తాను. సో రిమోట్ కంట్రోల్ ఎలా ఉంటుంది, బటన్స్ అన్నీ ఏంటో ఇక్కడ మనకి డిస్క్రైబ్ చేశారు, ఇక్కడ చూడొచ్చు మీరు వాల్యూమ్ బటన్స్ అవి. సో ఇక్కడ ల్యాన్ కేబుల్ చూస్తే ఎలా ఉంది, చిప్ క్వాలిటీ కేబుల్లో లేదు, బాగానే ఇచ్చారు. రిమోట్ స్మార్ట్ టీవీ రిమోట్లా లేదు, కీస్ ఫీడ్బ్యాక్ కొంచెం స్లోగా ఉంది. 1500 పడుతుంది ఇన్స్టలేషన్కి ఇనీషియల్గా, తర్వాత 240 కట్టాలి మంత్లీ. ఎంత అమౌంట్తోనే మనకి టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ వస్తున్నాయి. సో ఇది చాలా బెటర్ డీల్. ఇక్కడ మనం మోడల్ చూడొచ్చు, హెచ్డి టీవీ కనెక్ట్ చేసుకోవడానికి మనకి హెచ్డిఎంఐ పోర్ట్ ఇచ్చారు, పక్కనే టెలిఫోన్ పోర్ట్ కూడా ఇచ్చారు. ఇది ల్యాండ్లైన్ కనెక్ట్ చేసుకోవడానికి. మీది హెచ్డిఎంఐ టీవీ కాకుండా ఓల్డ్ టీవీ అయితే ఈ ఏవీ పిన్స్ కనెక్ట్ ఉండాలి. ఈ కనెక్టర్ కేబుల్ ఏవీ పిన్ని కనెక్ట్ చేయండి, ఇంకో ఎండ్ని మీ టీవీకి కనెక్ట్ చేయండి. మీ ఓల్డ్ టీవీని హోమ్ థియేటర్ కనెక్ట్ చేసుకోవాలంటే కేబుల్ ఒక ఎండ్ ఏవీకి ఇవ్వండి, ఇంకొక ఎండ్ రెడ్ అండ్ వైట్ని హోమ్ థియేటర్కి ఇవ్వండి, ఎల్లో పిన్ని టీవీకి కనెక్ట్ చేయండి. ఇందులో ఒకటే పనిచేస్తుంది మనకి, హెచ్డిఎంఐ కానీ ఏవీ కనెక్షన్ కానీ అంతే. సో ఇదో పెద్ద డ్రాబ్యాక్, ఆడియో రావడానికి మళ్ళీ డిజిటల్ అవుట్పుట్ని వాడాల్సి వస్తుంది హెచ్డి టీవీకి. హెచ్డి టీవీకి ఆడియో లేకపోతే హోమ్ థియేటర్ కనెక్ట్ చేయడానికి కన్వర్టర్ కొనుక్కోవాలి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది స్టార్టప్ చాలా స్లోగా అవుతుంది, ప్రాసెస్ అవడం కూడా చాలా స్లోగా ఉంది. మామూలు ఫైబర్ నెట్ ఇంకా చాలా స్పీడ్గా ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. ఇది కనెక్ట్ అవడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. సో ఆన్ చేసిన వెంటనే కింద నో ఇంటర్నెట్ కనెక్షన్ వస్తుంది, కాసేపు అది నెట్వర్క్ ఎక్వైర్ చేసుకుని అప్పుడు కనెక్ట్ అవుతుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ లేదు, వీళ్ళు ఏదో కస్టమైజర్ వేసేసి ఇచ్చారు, ప్లేస్టోర్ లేదు, వీళ్ళు ఏదో యాప్ స్టోర్ అనేసి ఇచ్చారు, అందులో కొన్ని యాప్సే ఉన్నాయి. సో ఇక్కడ 5 ఎల్ఈడి ఇండికేటర్స్ గ్రీన్ అయ్యాక అప్పుడు మనకి కనెక్ట్ అవుతుందన్నమాట. కనెక్ట్ అయింది. ఇప్పుడు లైవ్ టీవీలోకి వెళ్తే మీరు డిఫరెంట్ ఛానల్స్ చూడొచ్చు, డిఫరెంట్ కేటగిరీస్ కూడా వస్తున్నాయి ఇక్కడ మనకి. సో ఇలా చూడొచ్చు కదా మీరు, ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్, కిట్స్ అయితే కిట్స్ అలాగా. సో మనం వీడియో ఆన్ డిమాండ్లోకి వెళ్తే ఇక్కడ మనం డిఫరెంట్ కేటగిరీస్ ఇక్కడ కూడా వస్తున్నాయి, అగ్రికల్చర్కి, ఎంటర్టైన్మెంట్కి, డివోషనల్ కంటెంట్, ఇలా అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా. అడ్వర్టైజ్మెంట్స్ చాలా వచ్చేస్తున్నాయి కస్టమర్ ఇంటర్ఫేస్లో. రిమైండర్స్ ఇలా ఉంటాయి, ఇక్కడ మనం పెట్టుకోవచ్చు రిమైండర్ కావాలంటే. నెక్స్ట్ వీడియోస్లో మీ టీవీని హోమ్ థియేటర్ కనెక్ట్ చేయడానికి ఎటువంటి ఆడియో అవుట్పుట్ కానీ 3.5 mm హెడ్ఫోన్ అవుట్పుట్ కానీ ఇవ్వకపోయినా హెచ్డిఎంఐ పోర్ట్ యూస్ చేసి ఆడియో కన్వర్టర్ ద్వారా ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను హోమ్ థియేటర్కి, ఖచ్చితంగా చూడండి ఆ వీడియో. సో మై అకౌంట్లో చాలా సెట్టింగ్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ ప్యాకేజ్ ఇన్ఫో చూస్తే ఎలా ఉంది, ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్ బాగా ఇచ్చారు. సో ఇక్కడ మనకి లాలీపాప్ 5.1.1 వెర్షన్ ఇచ్చారు. స్టాక్ అండర్డ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడా లేదు, ఓన్లీ సెట్టింగ్స్లోనే ఉంది మనకి. అలాగా సో మనం ఇప్పుడు సిస్టమ్ సౌండ్స్లోకి వెళ్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్ని బ్యాలెన్స్ అయ్యి ఉన్నాయో చూసుకోవచ్చు. హెచ్డిఎంఐ ఆడియో పీసీఎంలోనే పెట్టుకోండి, ఆటోలో పెట్టుకోవద్దు. నెట్వర్క్లోకి వెళ్తే ఇథర్నెట్ వస్తుంది, ఇథర్నెట్లో మనం ఐపీ అడ్రస్ అన్నీ చూసుకోవచ్చు, మ్యాక్ అడ్రస్ ఇవన్నీ. ఇక్కడ అడ్వాన్స్డ్ ఆప్షన్స్లో మనం మాన్యువల్గా ప్రాక్సీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు యాప్ మేనేజర్లోకి వెళ్ళి చూద్దాం, ఇక్కడ మనం ఎన్ని ఇన్స్టాల్ చేసామో యాప్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. రన్నింగ్ యాప్స్ కూడా చూడొచ్చు.
సో ఒక యాప్లోకి వెళ్తే మనం ఇక్కడ అన్స్టాల్ అయ్యి చేయొచ్చు, ఫోర్ స్టాప్ చేయొచ్చు, సేమ్ ఆండ్రాయిడ్ లాగే. యాప్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి, కానీ స్టోరేజ్ ఇలా ఉంది, 4.4 GB వస్తుంది. సో ఇది మొత్తం సెట్టింగ్స్. ఇక్కడ డేట్ అండ్ టైం అన్నీ మనం మామూలుగానే పెట్టుకోవచ్చు, ఆండ్రాయిడ్ లాగే సేమ్. సో యూసేజ్ అనేది ఇలా వస్తుంది, లిమిట్ అది అంతా 0 అనే వస్తుంది. సో యాప్స్ అవి ఇక్కడ చూసుకోవచ్చు కదా, యాప్ స్టోర్లో ఇలా ఉంటాయి, చాలా లిమిటెడ్గానే ఉన్నాయి. సో ఇప్పుడు అమెజాన్లోకి వెళ్ళి చూద్దాం, సేమ్ మొబైల్ యాప్ ఎలా ఉందో అలాగే ఉంది. ఇక్కడ మనం మౌస్ బటన్ యూస్ చేసుకోవచ్చు, సెర్చ్ అది చేయొచ్చు, అకౌంట్ అది పెట్టుకోవచ్చు సేమ్ ఫోన్లో లాగే. ఇప్పుడు యూట్యూబ్ యాప్లోకి వెళ్ళి చూద్దాం, ఇది సేమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీకి ఇచ్చే యాప్ే. ఇంటర్ఫేస్ అది చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం మన ఛానల్లోకి వెళ్ళి ఒక వీడియో పెట్టి చూద్దాం ఎలా వస్తుందో. ఇక్కడ అంతా రిమోట్తోనే కంట్రోల్ చేసేచ్చు మనం, కీబోర్డ్ అది కూడా. సో క్వాలిటీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. పెన్ డ్రైవ్లో కంటెంట్ని ఓన్లీ మీడియా ప్లేయర్లోనే యాక్సెస్ చేయాలి, అడిషనల్గా ఏపీకే ఫైల్స్ వేసుకోవడానికి లేదు. ఇప్పుడు వైఫై కనెక్ట్ చేసి చూద్దాం. టీవీ బాక్స్ కింద మనకి వైఫై యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు, మేడ్ ఇన్ చైనా అని ఉన్న దగ్గర. ఇది చాలామందికి తెలియడం లేదు, సో ఇది మీరు గమనించండి జాగ్రత్తగా. ఇప్పుడు మనం స్పీడ్ టెస్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ fast.com వెళ్దాం, నెట్ఫ్లిక్స్ వెబ్సైట్ వారిది ఇది. సో మనకి ఇక్కడ కంటిన్యూస్గా అయితే స్పీడ్ ఒకలాగే ఉండటం లేదు, చేంజ్ అవుతుంది. మ్యాక్సిమం 8 to 13 MBPSలో చేంజ్ అవుతుంది, యావరేజ్గా 10 MBPS అని చెప్పొచ్చు స్పీడ్. అంటే మీరు ఏదన్నా డౌన్లోడ్ పెడితే 800 KB అలా అవుతుందన్నమాట. ఇప్పుడు స్పీడ్ టెస్ట్లో చూద్దాం. స్పీడ్ టెస్ట్లో 14 MBPS దాకా వస్తుంది, కానీ యావరేజ్గా మనకి 10 MBPS అవుతుంది. అప్లోడ్ స్పీడ్ కూడా చూద్దాం ఎంత వస్తుందో. అప్లోడ్ స్పీడ్ 6 MBPS అలా వస్తుంది, పింగ్ 48 ms ఉంది. ఇది ఎక్కువే, కన్సిడరబుల్గా ఎక్కువే. కింద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ అని వస్తుంది. ఈ స్పీడ్తో మనకి పబ్జీ గేమ్ ఆడుకోవచ్చు, యూట్యూబ్ 1080లో చూడొచ్చు, కానీ టారెంట్ డౌన్లోడ్ చాలా స్లోగా అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆన్ బడ్జెట్ తెలుగు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.